హయత్ నగర్ లో మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో విచారణ కొనసాగుతోందని డీసీపీ సాయిశ్రీ అన్నారు. దుండగుల కోసం నాలుగు టీంలను ఏర్పాటు చేశామన్న డీసీపీ సాయిశ్రీ తెలిపారు. బాలికపై ఎలాంటి అత్యాచారం జరగలేదన్నారు. అత్యాచార యత్నం నుంచి తప్పించుకునే సమయంలో మైనర్ బాలికకు గాయాలయ్యాయని డీసీపీ సాయిశ్రీ తెలిపారు. ఈ సంవత్సరం ఇంట్లోనే ఉంది. సో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒక ఇంట్లో వాచ్మ్యాన్ లాగా పనిచేస్తున్నారు. రాత్రి సుమారు 9:30 ఆ టైంకి వాష్రూమ్ యూజ్ చేయడానికి జనరల్గా మెట్ల కింద పక్కకు ఉంటుంది కదా, సో అట్లా వెళ్ళినప్పుడు ఎవరో ఒకతను అడ్రస్ అడిగడం జరిగింది బండి మీద. సో ఆ అడ్రస్ తను చెప్పే క్రమంలో తనని ఎక్కించుకొని కొంచెం ముందుకెళ్ళాక ఇంకొకతను అతని ఫ్రెండ్ ఎక్కడం జరిగింది. అండ్ వాళ్ళిద్దరూ కలిసి ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో గేట్ తాళం వేసున్న ఒక కంపౌండ్ వాళ్ళ లోపలికి తీసుకెళ్ళి తన మీద అటెంప్ట్ టు రేప్ చేయబోయారు అన్న కంప్లైంట్ మనకి వచ్చింది. సో డీటెయిల్స్లోకి వెళ్తే అక్కడి నుంచి అమ్మాయి తప్పించుకొని రాగా ఏ విధమైన అట్రాసిటీ జరగలేదు. అండ్ ఈ లోపల అమ్మాయి రెసిస్ట్ చేసి తప్పించుకొని వచ్చింది.